సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ ఘోర ఓటమిని చవిచూశాక జగన్మోహన్ రెడ్డి ఒకంత నిరాశ నిస్పృహల్లో ఉన్నారు అంటూ ఒక వార్తను మనం చూసినటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డిని ఓదార్చేందుకు విజయమ్మ తాడేపల్లి ప్యాలెస్కి వెళ్ళారని, ఆయన్ని ఓదారుస్తూనే జగన్మోహన్ రెడ్డికి షర్మిలాకి మధ్య ఉన్నటువంటి ఆ అఘాతాన్ని కూడా ఆవిడ పూడ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు, వారిద్దరికీ రాజీ కుదుర్చబోతున్నారు అంటూ ఒక వార్త సోషల్ మీడియా వేదికగా చర్చ నడుస్తున్నటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనం చర్చించేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు నిమ్మగడ్డ సీతారత్న కుమారి గారు. మేడంతో మాట్లాడు. మేడం నమస్తే. మేడం నమస్తే అమ్మా. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ ఘోరంగా ఓడిపోయింది. ఈ నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి ఒకంత అసంతృప్తితో ఉన్నారని, జగన్మోహన్ రెడ్డిని ఓదార్చేందుకు విజయమ్మ తాడేపల్లి ప్యాలెస్కి వెళ్ళారని, ఓదారుస్తూనే షర్మిల గారికి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి ఆ గ్యాప్ని పూడ్చేందుకు కూడా విజయమ్మ గారు ప్రయత్నం చేస్తున్నారు, వారిద్దరికీ రాజీ కుదిర్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అంటూ రకరకాలుగా వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. వీటి మీద మీ విశ్లేషణ ఏంటండి? అంటే మీరు ఒకంత అసంతృప్తిగా అన్నారు, ఒకంత కాదమ్మా, కొండంత అసంతృప్తి ఉండడానికి అవకాశం ఉంది. ఇంకొకటి ఏంటంటే, ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రావడానికి చాలా ఓదార్పు యాత్ర చేసిన జగన్మోహన్ రెడ్డి గారికి తల్లి ఓదార్పు అవసరం ఈ రోజున రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డికి ఇచ్చారు. అంటే సిచ్యుయేషన్ అట్లా వచ్చింది. అంటే ఈ అన్నకి చెల్లెలకి మధ్య విభేదాలు ఉన్నమాట వాస్తవం. రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలు కూడా చూశారు, చెల్లెలకి అన్యాయం చేశాడు, చెల్లెలకి ఇవ్వాల్సినటువంటి వాటా ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి గారు. అధికారంలోకి రావడానికి కారణమైనటువంటి షర్మిలాని అశ్రద్ధ చేశాడు, నిర్లక్ష్యం వహించారు, దాని ఫలితంగానే ఆమెకి రావాల్సిన ఆస్తిలో వాటాలు రాకపోవడం, అధికారంలో కూడా ఎక్కడ ఆమెని తీసుకోకుండా సైడ్ చేయడము, వెరసి కుటుంబంలోనున్నటువంటి విభేదాలు తారాస్థాయికి చేరినటువంటి విషయం అందరం చూసాం. ఈ స్థితిలో షర్మిల గారు బయటికి రావడం అసంతృప్తితోటి, తెలంగాణలో పార్టీ పెట్టడం, తర్వాత మళ్ళీ ఆంధ్రాలోకి రావడం, ఆంధ్రాలోకి వచ్చిన తర్వాత అన్న మీద అన్న వదిలిన బాణం, అన్న మీదే చాలా బాణాలు వేసినటువంటి షర్మిల. ఇన్ని బాణాలు అంటే జగన్మోహన్ రెడ్డి గారిని, ఆయన ప్రభుత్వాన్ని పొలిటికల్ పార్టీస్ క్రిటిసైజ్ చేయడం సర్వసాధారణం. అది జనసేన కావచ్చు, టీడీపీ కావచ్చు, బీజేపీ కావచ్చు, డెఫినెట్గా వాళ్ళు రాజకీయ విమర్శలు అనేవి చేస్తారు. అందులో నిజాలు మాట్లాడినా కూడా ఈ అపోజిషన్ పార్టీస్ నిజాలు పరిపాలనలో జరిగినటువంటి అవకతవకలు, అరాచకాలు, అక్రమాలని అన్నీ పొలిటికల్ పార్టీస్ మాట్లాడినా కూడా జనరల్గా ప్రజలు ఎలా చూస్తారంటే పొలిటికల్ కామెంట్స్గానే చూస్తారు. కానీ ఇక్కడ సొంత చెల్లెలు మాత్రం అన్న మీద కామెంట్స్ చేసేదాన్ని రాష్ట్ర ప్రజలు ఆసక్తిగా చూస్తారు. ఎందుకంటే షర్మిల గారి కామెంట్స్ని పొలిటికల్ కామెంట్స్ లాగా చూసినా కూడా ఎట్ ద సేమ్ టైమ్ జగన్కి సిస్టర్ అనే కోణంలో కూడా ప్రజలు చూస్తారు. ఇది చాలా జాగ్రత్తగా గమనించాల్సినటువంటి అంశం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, షర్మిల గారు ముగ్గురు క్రిటిసైజ్ చేస్తారు గవర్నమెంట్లో ఉన్న వాళ్ళని. కానీ షర్మిల గారు చేసేటప్పుడు కొంచెం ఆసక్తి ఉంటుంది, సొంత చెల్లెలు కాబట్టి ఓ ఎంతో కొంత నిజం ఉండొచ్చు డెఫినెట్గా వాళ్ళ చెల్లెలు మాట్లాడుతుంది. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు పొలిటికల్గా చేస్తున్నారు, అందులో నిజాలు ఉన్నా కూడా పొలిటికల్ కామెంట్స్ లాగా చూడటానికి అవకాశం ఉంది. అయితే నేను ఇక్కడ ఏమంటున్నానంటే, ఒక విధంగా చూడాలంటే ఎంతో కొంత జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడంలో షర్మిల పాత్ర కూడా కొంచెం ఉందనే చెప్పాలి మనం. ఎందుకంటే లాస్ట్ మూమెంట్లో విజయమ్మ గారు ఒక వీడియో రిలీజ్ చేశారు. ఆ వీడియోలో కూతురికి సపోర్ట్ చేయమని ఆవిడ చాలా స్పష్టంగా చెప్పారు. అంటే ఆమె ఎవరి వైపున ఉన్నది అనేది చెప్పకనే చెప్పారు. అక్కడ ఆపోజిట్లో తన కన్న కొడుకే ఉన్నాడు, ఒక పక్క కన్న కూతురు. అయితే ఆమెకున్న పరిస్థితులను బట్టి కూతురికి అన్యాయం జరిగింది, కూతురికి దక్కాల్సినవి దక్కలేదు, ఫైట్ చేస్తుంది, తెలంగాణలో వదిలేసి వచ్చింది, ఇక్కడ ఒక అవకాశం వచ్చింది, ఈ టైంలో నేను కూతురు పక్కన ఉండాలి,
దానికి ఆపోజిట్ ఎలాగో అవినాష్ రెడ్డి అలిగేషన్స్ ఉన్నాయి వివేకానంద రెడ్డి గారిని చంపారని. సో ఒక హంతకుడు అనే అభియోగాలున్న వ్యక్తి కన్నా కూడా కన్న కూతుర్ని సపోర్ట్ చేయడమే కరెక్ట్ అని చెప్పి, ఈవెన్ దో జగన్మోహన్ రెడ్డి గారు అవినాష్ వైపు ఉన్నా కూడా ఆవిడ కూతురు వైపు ఉండి లాస్ట్ వీడియో రిలీజ్ చేశారు. అది అకస్మాత్తుగా రాష్ట్ర ప్రజలకు కూడా ఒక సందేశంలాగా వెళ్ళిపోయింది. అంటే సొంత తల్లి కూడా కొడుకుని సపోర్ట్ చేయడం లేదు, కూతుర్నే సపోర్ట్ చేస్తున్నారు అనేది ఒక మెసేజ్ కూడా వెళ్ళింది. ఇక్కడ ఇప్పుడు ఆవిడ జగన్మోహన్ రెడ్డి గారికి ఘోర అవమానం పడేలాగా రిజల్ట్స్ ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. ఇది మామూలు అవమానం కాదు. కనీసం ప్రతిపక్ష హోదా కూడా సందర్భంలో విజయమ్మ గారు ఎంతైనా కొడుకు ఎన్ని తప్పులు చేసినా కూడా, ఎంత ఇబ్బందులున్నా కూడా, ఎన్ని అభిప్రాయ భేదాలున్నా కూడా, తల్లికి కొడుకే కొడుక్కి తల్లే, ఆ రిలేషన్ ఎప్పుడు ఈవెన్ తాత్కాలికంగా ఏమన్నా ఇష్యూస్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా తల్లికి ఎప్పుడు కొడుకు మీద ఉంటుంది, తండ్రికి ఎప్పుడు కూతురు మీద ఉంటుంది. ఇది జనరల్గా ఫినామినా, జనరల్గా జరిగేది. ఇటువంటి సందర్భంలో ఆవిడ వెళ్ళడం పెద్ద ఆశ్చర్యకరమేం కాదు. తాడేపల్లికి వెళ్ళడం అనేది పెద్ద ఆశ్చర్యకరమైన విషయం ఏం కాదు. కొడుకు దగ్గరికి వెళ్ళటం, ఎందుకంటే కష్టాల్లో ఉన్నాడు, ఓడిపోయాడు, ఘోరంగా ఓడిపోయాడు, సో ఖచ్చితంగా వెళ్ళాలి అని చెప్పేసి ఆవిడ వెళ్ళుంటారు. వెళ్ళి ఓదార్చడానికే వెళ్ళుంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి యాటిట్యూడ్ కానీ, మనస్తత్వం కానీ, అసలు ఆయన మానసిక పరిస్థితి ఏ విధంగా ఉంది ఇప్పుడు ఓడిపోయిన తర్వాత? అంటే ఓడిపోవడం ఒక ఎత్తు కృష్ణ, ఘోరంగా ఓడిపోవడం ఒక ఎత్తు. ప్రతిపక్ష హోదా లేకుండా డైజెస్ట్ చేసుకోవడమే చాలా కష్టం, అది కూడా జగన్మోహన్ రెడ్డి గారు లాంటి నాయకుడికి. సో వెరీ డిఫికల్ట్. ఆయన వస్తాను వస్తాను వచ్చేస్తాను అనుకున్నాడు, పోనీ ఎక్కడో కొద్దిగా డౌట్ ఉన్నా కూడా బలమైన ప్రతిపక్షంగా ఉంటానని అనుకుని ఉండొచ్చు. సీ దెర్ ఆర్ యూనో గెలుపు ఓటములు సర్వసాధారణం, ఈక్వల్గా తీసుకోవాలి. అంత స్థాయి మెచ్యూరిటీ జగన్మోహన్ రెడ్డి గారికి ఉందని నేనైతే అనుకోవడం లేదు. మీరు గెలిచినప్పుడు ఎంత హ్యాపీగా ఉంటారో, ఓడిపోయినప్పుడు కూడా యూ హ్యావ్ టు యాక్సెప్ట్ ద రియాలిటీ. ఏదో ప్రజలు తీర్పు ఇస్తారు, దానికి అనుగుణంగానే మనం రియాక్ట్ అవ్వాలి. జగన్మోహన్ రెడ్డి గారు నాకు తెలిసి చాలా, మీరన్నట్టు మీ ఇనీషియల్ రిమార్క్స్లో నిరాశ నిస్పృహలతోటి ఉండుండొచ్చు, ఎందుకంటే ఊహించనటువంటి ఘోర పరాజయం. తల్లి వస్తే ఏ విధంగా రియాక్ట్ అవుతారు? అంటే నువ్వు చెల్లి కూడా ఒక విధమైన కారణము అనే ఒక కోపం కోపోద్రిక్తుడవుతాడా? ఎందుకంటే ఆయనకి చాలా కోపం ఎక్కువ, కంట్రోల్ ఉండదు. ఈవెన్ రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా ఇంటర్నల్గా ఇష్యూస్ అయినాయి అనేది బయట రూమర్స్, మనకు తెలియదు. ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు కంట్రోల్ హిమ్ అన్నట్టుగా. ఇటువంటి సిచ్యుయేషన్లో మళ్ళీ తల్లికి అవమానం జరుగుతుందా, లేకపోతే తల్లి దగ్గర సేద తీరుతాడా అనేది క్వశ్చన్ మార్క్. సో డెఫినెట్గా చెల్లెలతోటి రాజీ పడతామంటే ఈ స్టేజ్లో రాజీ పడితే కనుక, పొలిటికల్గా రాజీ పడితే కనుక షర్మిలమ్మ గారి రాజకీయ భవిష్యత్తు భూస్థాపితమే. ఓకే, అంటే అసలు ఎన్నికల ప్రచారంలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి షర్మిల గారు కొన్ని పదజాలంతో విమర్శలు చేసినటువంటి నేపథ్యంలో ఇప్పుడు అసలు రాజీ కుదుర్చుకునే దిశగా అడుగులు పడతాయా? అదే అంటున్నా, మిలియన్ డాలర్స్ క్వశ్చన్. రాజీ పడింది అనుకోండి అన్నతోటి పడచ్చు, తప్పేం లేదు. కానీ